గణేషన్మహ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పన్నెండో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ముందుగా వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కొంచెం ఆర్థిక లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది అలాగే సబ్సిడీలు పథకాలు పొందే అవకాశాలు ఉన్నాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా మంచి స్థాయిలోకి వెళతారు అలాగే విద్యార్థులు కూడా చక్కని విద్యాభివృద్ధి కనబడుతోంది వివాహం కుదరని స్త్రీ పురుషులకు వివాహాలు కుదరడం రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం సంపాదన పెరగడం డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేయడం పాలసీలు కట్టడం ఇన్సూరెన్సులు కట్టడం ఫిక్స్డ్ డిపాజిట్లు వెనల్ చేసే అవకాశాలు స్నేహితులతోటి చక్కని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా అది చాలా తొందరగా సునాయాసంగా పూర్తవుతుంది మంచి వ్యక్తులతో స్నేహం చేసే అవకాశాలు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది ధైర్య సాహసోపేతమైన గుణాలు బ్రహ్మాండంగా మీలో పెరుగుతాయి అలాగే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వేసాల అనుకూలతలు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు గృహాల నిర్మాణాలు చేసే అవకాశాలు కొనే ఉన్నాయి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా సహాయం చేసేటటువంటి తత్వం బాగా పెరుగుతుంది అలాగే విదేశాల్లో ఉండేటటువంటి వారికి కూడా ఆటంకాలు ఇబ్బందులు కూడా తొలుగుతాయి అలాగే ఉద్యోగపరంగా సమస్యలు పోతాయి సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల అందరినీ మీరు మెప్పించగలుగుతారు ఆకట్టుకోగలుగుతారు చిన్ననాడి మిత్రుల కలయిక ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడం గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఇవ్వడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం వివాహాలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రేమికులకి కలుసు రావడం లోహాయంత్ర ఇరుము రంగాల వారికి బాగా వచ్చే అవకాశాలతో పాటుగా గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్న ఈ వారం బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురుకు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ముందడుగు వేయడం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు బాగా ఎదుగుతారని చెప్పొచ్చు నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలతో పాటుగా గతంలో ఉండేటటువంటి అనవసరమైన గొడవలను తగ్గించుకొని సమస్యలు పరిష్కారాన్ని వెతుక్కుంటారు ఇంట్లో ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి స్త్రీ పురుష వ్యామోహ కోంచ వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు పరపురుష పరస్థ వ్యామోహాల విషయాలు కూడా ఇబ్బందులు తొలుగుతాయి నూతన వస్త్రాలు ధరించే అవకాశం కనపడుతుంది ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు మిద్ది వ్యవసాయం కానీ లేదా మొక్కలు నాటడం కానీ కూరగాయలు ఆకుకూరలు పండించుకోవడం లాంటి చేసే అవకాశాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు ఎటువంటి కష్టానైనా సరే తట్టుకోగలిగేటటువంటి అద్భుతమైన శక్తి మీలో వస్తుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు అలాగే ఆస్తి వివాదాలు కానీ ఇంట్లో ఏదైనా వివాదాలు కానీ కుటుంబంలో మీకు రావాల్సినటువంటి మాతృ పితృపూర్వక ఆస్తులు కానీ మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే సమస్య ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు మీ టాలెంట్ ఏంటో నిరూపించుకోగలుగుతారు తద్వారా మంచి స్థాయిలోకి వెళతారు పార్ట్ టైం బిజినెస్ చేయాలని కానీ ఖాళీగా ఉండే సమయం లేదా డబ్బు సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి తల్లిదండ్రుల నుంచి చాలా అనుకూలత కనపడుతోంది ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు కానీ ఇంట్లో వస్తువులు పాడైపోతే వాటిని మరమ్మతులు రిపేర్లు చేయించుకోవడం కానీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే వివాహాది శుభకార్యాలు జరగడము శుభకార్యాలు పాల్గొనడము విహారయాత్రలు చేయడము తీర్థయాత్రలు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి పిల్లలకు మీకు మధ్య సఖ్యత బాగా ఏర్పడుతుంది కొత్త వారితోటి అనుబంధం సఖ్యత బాగా ఏర్పడుతుంది ఇరుగు పొరుగు వారితోటి ఆనందంగా కాలం గడుపుతారు ముఖ్యమైన అన్ని రకాల పనులు కూడా విజయవంతంగా జరుగుతాయి ముఖ్యంగా ఈ వారం మానసిక ఆనందం కోసం ప్రయత్నం చేస్తారు విద్యార్థిని విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే బద్ధకము లెజనెస్ తగ్గుతాయి చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు అలాగే తద్వారా భవిష్యత్తులో మీరు అనుకున్న ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా బదిలీ అవకాశాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనబడుతున్నాయి ఇంటర్వ్యూలో కూడా కొత్త కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి విజయాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి మీ ప్రతిభకు దగ్గర గుర్తింపు అయితే ఉద్యోగిని ని ఉద్యోగస్తులకు ఈ వారం రాబోతుందని చెప్పొచ్చు స్త్రీలకు కూడా మీ మీద మీకు ఒక రకమైన నమ్మకం వస్తుంది పట్టుదల వస్తుంది ఏదైనా సాధించాలన్న తపన వస్తుంది కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి సంపాదన పెరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే ఊహించిన లాభాలే కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా విశేషమైనటువంటి ధనప్రాప్తి రుణ విముక్తి అలాగే కొత్త కొత్త రుణాలు మంజూరు అవడము వ్యాపార లాభాలు అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా మహిషాసుర మర్దని స్తోత్రం పారాయణ చేసుకున్నట్లయితే ఈ వారం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి ఆరు కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ సంపూర్తి జాతకం అంటే మీ జీవితాంతం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకాన్ని బైండింగ్ చేయించి పుస్తకం రూపంలో మీకు సంపూర్తి జాతకాన్ని మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము రుణాలు పెరిగిపోవడము అప్పుల బాధల నుంచి బయటపడలేకపోవడము ఇలాగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే కనుక అలాంటి వారికి ధన జన వశీకరణ యంత్రం అంటే లక్ష్మీ గణపతి యంత్రం అని ఈ రకంగా ఉంటుంది ఇలాంటి యంత్రాన్ని మీరు గోత్రాలు పేర్లు చెబితే మీ గోత్రనామాలతోటి మా పేటలో ఉండే ఋతువుకుల ద్వారా ఈ యొక్క యంత్రానికి జపాలు హోమాలన్నీ చేయించి పూజలు అవి చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా ధనజన వశీకరణ కలిగి విపరీతంగా డబ్బు నిలబడుతుంది రుణ బాధలు పోతాయి అవుతారు అలాగే వీరిలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ ఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారి కోసం ఎలాంటి నరదిష్టి యంత్రాలు ఉంటాయి వీటి కూడా మీరు గోత్రనామాలు తెలియజేస్తే మీ గోత్రనామాలతోటి పూజలు అన్నీ చేయించి ఈ యంత్రాన్ని మీకు పంపించి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము తద్వారా నరదిష్టి పోతుంది అలాగే మీ ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో కలహాల కింద ఉండడం గొడవల కింద ఉండడం మనశ్శాంతి లేకపోవడం అలాగే ఇంట్లో పేడకలను ఎక్కువగా వస్తూ ఉండడము లేకపోతే రాత్రులు నిద్ర పట్టకపోవడము లేదా ప్రయోగం బాబు లక్షణాలు అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది ఇలాంటిది ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రాన్ని కూడా మీ గోత్రనామారతుడి పూజలు అభిషేకాలన్నీ కూడా చేయించి ఆ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క సందేహాలకి సమాధానాలు మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం భవంతు స్వస్తి ప్రాక్షుగలిగి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ మానవాతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో మేం వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి